Hi, beauty queen. Hi. ఏంటి ఇక్కడ ఉన్నాను? నా కారుకి చిన్న రిపేర్ వస్తేను అనుకున్నా. ఎలాంటి మంచి పనేదో జరగాలని కోరుకున్నాను, అలాగే జరిగింది. వెరీ గుడ్. ఏంటి నా కారుకి రిపేర్ వస్తే మీకు వెరీ గుడ్డా? మరి ఆ రిపేర్ రాకపోయినట్టయితే మళ్ళీ మిమ్మల్ని చూసి అదృష్టం నాకు కలిగేదా? ఎక్కడికి, ఇంటికేనా? మీ ఇంటి దగ్గర ఎవరెవరు ఉంటారు? నేను ఒక్కదాన్నే. అయ్యో పాపం, అయితే పాళా వేళా లేకుండా నేను ఎప్పుడైనా రావచ్చు అన్నమాట. తప్పకుండా, నీకోసం మా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఎందుకు, మూసుకోవడానికా? చా, నేను అలా అన్నాను. పాపం నేను అలా విన్నానులే. అయినా నా కోసం మీరెదురు చూడాలి గాని, మీ ఇంటి గుమ్మాలు తలుపులు గొళ్ళాలు ఎదురు చూస్తే ఏం బాగుంటుంది? ఇంకా కట్ చేస్తాను, కానీ నాదో చిన్న రిక్వెస్ట్. ఏంటి? బ్యూటీ కాంటెస్ట్ రోజున మీకు షేక్ హ్యాండ్ ఇచ్చే అదృష్టం నాకు కలగలేదు. అంతేనా? ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చుగా. మీది ఎంత మంచి మనసు. ఈ రోజుల్లో హ్యాండ్ ఇచ్చే వాళ్లే గాని షేక్ హ్యాండ్ ఇచ్చే ఆడవాళ్లే లేరు. ఒక్కసారి హ్యాండ్ ఇస్తారా? తప్పకుండా తీసుకోండి. ఆహా, ఏమైంది? మల్లెపూల గంపలో చెయ్యి పెట్టినట్టుగా ఉంది. మీకింకా పెళ్లి కాలేదా? మా ఆత్మకథలో అబద్ధానికి చోటే లేదు. ఈ ప్రశ్నకు నేనెప్పుడు కాలేదనే సమాధానం చెప్తాను. ఎందుకు కాలేదు? మీలాంటి అందమైన అమ్మాయి దొరక్క. అయితే మన పెళ్ళెప్పుడు? హలో, హలో. ఏమిటి, ఏమైంది? యాక్సిడెంట్ అయింది. ఎప్పుడయింది? ఎప్పుడో అయింది. మరి అయితే ఇప్పటిదాకా నేనేం చేస్తున్నాను? ఏంటో మీలో మీరు పాడేసుకుంటున్నారు. నాలో నేనా? మీతో కలిపి కదా డ్యూట్ పాడింది. డ్యూయెట్టా? అదంతా నాకేం తెలీదు. ముందు మీ కార్ సంగతి చూసుకోండి. బాయ్. బ్యూటీ క్వీన్ ఆడపిల్ల నిలబడ్డారా? కూర్చోండి, 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 కూర్చోండి. నేనేం అనుకోను. ఎలా ఉన్నారు? బాగున్నారా? బానే ఉన్నారు. భామ లేదా? స్నానం చేస్తుందేమో. భామకి మీరు పర్లేదు, 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 నేను అర్థం చేసుకోగలను. మీకేం పర్లేదు. ఏం తీసుకుంటారు? బాడీకి బాగా వేడెక్కాలంటే హాటే కరెక్ట్. ఇప్పుడే వస్తాను. తీసుకోండి, మొహాట పడకండి, తీసుకోండి. ఏమిటి ఆలోచిస్తున్నారు? నేనే స్వయంగా నా చేతులతో కలిపే కాఫీ తాగండి. పర్లేదు, తాగండి. అవును, ఇందాక నుంచి నేను ఒక్కడనే వాగుతున్నాను. మీరు ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. తెలుగు రాదా? ఓ, ఇంగ్లీష్ మీడియం, నెవర్ మైండ్, ఐ కెన్ మేనేజ్. ఏమిటి, భయపడ్డారా? ఓ భామా, కమాన్ 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 కమాన్. భామా, నీ ఫ్రెండ్ ఎలా రిసీవ్ చేస్తున్నానో చూసావా? హౌ ఇస్ మై ట్రీట్మెంట్? ఆ పిల్ల ఎవరో మీకు తెలుసా? నీ ఫ్రెండ్? కాదు. మరి? మన ఇంట్లో కొత్తగా చేరిన పని మనిషి. పని మనిషి? నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళా? నువ్వు తీసు. చీర కనిపిస్తే చాలు, ఒంటికి చుట్టేసుకోవడమేనా? పని మనిషి కూడా ఇంత అందంగా ఉంటారు నాకేం తెలుసు. సిక్కు లేకపోతే సరే. లేదుగా. హాయ్ రవి, రా. అవును, ఏమిటి రాయ్స్, సడన్ అటాక్. ఎంత స్నేహితుడింటికైనా ఇలా సడన్ అటాక్ ఇస్తే తిల్లి ఉంటుందిరా. ఏమా, బాగున్నావా? బాగున్నానయ్య. ఈ మధ్య అసలు మా ఇంటికే రావడం లేదు. ఎక్కడమ్మా, కేసులు, ఖైదీలు, కోర్టులు, వాయిదాలు, ఇవే మాకు స్నేహితులైనా బంధువులైనా. సర్లేరా, ఏమిటి మీ అన్నయ్యతో కబుర్లేనా? కాఫీ ఇచ్చేదేమైనా ఉందా? అడ్డమైన పని మనుషులకి స్వయంగా కాఫీ కలిపి ఇవ్వగలేంది. మా అన్నయ్య కూడా మీరే కాఫీ తేవచ్చుగా. ఆ పని మనుషులు ఆడవాళ్ళ ఉంటారమ్మా, లేకపోతే వాడి చేతులతో ఎందుకు కాఫీ ఇస్తాడు? కరెక్ట్ గా చెప్పావన్నయ్య. చెప్తాడు, పోలీసు బుర్ర కదా. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను. అలాగే అలాగే. అవునరా, ఇప్పుడు సామాన్యంగా మీ దగ్గరకు వచ్చే కేసుల్లో ఆడపిల్లల కేసులు కూడా ఉంటాయి కదా, అందులో ఎవరైనా ఆడపిల్లలు ఉంటే పరిచయం చేస్తావేమో అని సరదాగా అడిగామండి. సార్, ఎవరో లేడీస్ వచ్చారండి. ఆ అమ్మాయి లేడీస్ కాదురా, మా ఇంట్లో పని మనిషి. ఏ మనిషి అయితే ఉందండి? ఆవిడ ఆడపిల్లే కదా. నమస్తే అమ్మా, కూర్చో తల్లి. షట్ అప్. ఆఫ్టర్ ఆల్ నేను ఒక ప్యూన్ని, తమరొక ఆఫీసరు.
నేను షట్ అప్ అండ్ గెట్ అవుట్ అంతే కదండి. అర్రే అక్కడ నిలబడిపోయావంటి. భోజనం వేడిగా ఉంది, చల్లబడక ముందే తినండి అయ్యగారు. తినమంటావా తినిపిస్తావా? అమ్మో అమ్మగారు తెలిస్తే చంపేస్తుంది. అంటే తెలియకపోతే పర్వాలేదన్నమాట. విప్పు విప్పు క్యారియర్ నేను విప్పుకోండి అయ్యగారు. కృష్ణ నిజం చెప్పు, మళ్ళో మాట, పనిపిల్ల షటప్పా? షటప్పా షటప్పా పనిపిల్ల పనిపిల్ల అయితే పనికొచ్చే పిల్లే. కృష్ణ కృష్ణ ఇలాంటి పనిపిల్ల కావాలని సంవత్సరం నుంచి వెతుకుతున్నా. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి నీ పనిపిల్ల అప్పిస్తావా? బారు వడ్డీ బద్దలైపోతుంది. నేనేం చేతకాడం అని అనుకున్నావా? ఆ చేత ఏం చేసావులే? ఏం చేశానా? ఏమి చేయలేకపోయాను. ఒకసారి నేనేం చేశాను తెలుసా? ఇలాంటి పనిపిల్లే మా ఇంట్లో చేరింది, వెనక నుంచి వెళ్ళి గట్టిగా కౌలించుకున్నా. అబ్బా ఎంత ధైర్యవంతుడు రా నువ్వు. ఆ తర్వాత ఏం జరిగింది? ఏం జరుగుద్ది? దాంతోనే పెళ్లి జరిగింది, అదే నా పెళ్ళం. ఈ పెళ్లి గొడవ లేకుండా పని మనిషిని సెటప్ చేయడానికి వేరే ఏదైనా మార్గం ఉందా? ఉంది. నీ పెళ్ళంతా చెప్పి ఆ పని మనిషికి పాత్ర ఇప్పించేయి. రాస్కల్స్ ఇడియట్స్